టికిరికి టికిరికిరా, గుమ గుమలాడే పువ్వులు, గుత గుతలాడెనులే. ఒకటిగా మన తోడుగా ఆడెను నేడు, మిసమిసలాడే యౌవనం కుదిరిందిలే ఏడు జాడు. నింగి నేల ఒకటిగా మన తోడుగా ఆడెను నేడు, మిసమిసలాడే యౌవనం కుదిరిందిలే ఏడు జాడు. నదిలాగా పొంగుతూ నాలోనే చేరిపో, పువ్వులతో ఆడన నీ నవ్వుల వెన్నెలలోన. నీ కలివల పూల తోటలో గత పువ్వుల పూచెను నీకి, ఆ పువ్వులతో ఆడన నీ నవ్వుల వెన్నెలలోన. టికిరికి టికిరికి తాతడ, టికిరికి టికిరికి, కిల కిల నవ్వులు నవ్వుదాం, బలపుల బల వేద్దాం. And now everyone on the floor, please join. I thank you. రాధా, వీడు రమేష్, మా తల్లిదండ్రి కొడుకు. బ్రదర్, ఈమె రాధ, మీ వదిన గారు. మీ కాబోయే వదిన గారు. నమస్తే. నమస్తే. మా అన్నగారు రసికులండి. అందం ఆనందం ఎక్కడుంటుందో మన ఆనందం అక్కడే ఉంటాడు. సరే కానీ బ్రదర్, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? ఏం లేదే, పీస్ట్. పని లేకపోతే పాడైపోతావరా నాన్న. పని లేకుండా ఉండటం కూడా ఒక పనేరా బ్రదర్. డైరీలో అదే రాస్తున్నావా? రాధా, మా రమేష్కి డైరీ పిచ్చి, తిన్నది తాగింది సర్వం పేజీలు పేజీలు నింపుతూ ఉంటాడు. ఎరా, ఇంకా డైరీ రాస్తున్నావా? ఇదిగో డైరీ, మన ప్రాణం. ఇది రాయకపోతే మనం బ్రతకలేమే. రాయి రాయి, నీకు అదే ఒక పని. కానీ టాటా. అరే, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోవడం? చెప్పావుగా, వదిన గారి పెళ్ళికి. అంటే thank you.
బాధపడకమ్మా. నువ్వు సంతోషంగా ఉండమే నాకు కావాల్సింది. అందుకోసం ఏమైనా చేస్తాను. ఎవరు? మనిషి సార్. అందుకే ఇక్కడ అడ్డంగా పడలేదు పోతున్నావు? మనిషి తర్వాత అడ్డంగా నిలుగా బోర్లా వెలకలా అనేక ముంకటింకలుగా ఉంటాడండి. అలా ఉంటేనే మనిషి. ఇక్కడ ఏం చేస్తున్నావు? నౌకర్ని సార్. నౌకర? అవునండి, సర్వెంట్ అండి, సర్వీస్ చేస్తూ ఉంటానండి. సరే సరే, నీ పేరు? మాకు పేరేమిటి సార్? మా అమ్మ నాన్న పెట్టిన పేరు మాధవుడు. అయినా మాలాంటి పేదవాళ్ళని పేరు పెట్టి ఎవరు పిలుస్తారు సార్? ఒరే సన్నాసి, గాడిదా అడ్డగాడిదా నిలువుగాడిదా చవటా చవటన్నారా, ఇవన్నీ మా పేర్లేనండి. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. ఇక్కడ ఇంకా ఏం పేరు పెట్టి పిలుస్తారో తెలియదండి. భగవంతుల్లాగానే అనంతనామాలు ఉన్నాయి నీకును. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? చెట్టు కింద నుంచి అండి. చెట్టు కింద నుంచా? అవునరా, దేవాలయానికి వస్తూ పోతూ చాలా రోజుల నుంచి చూస్తున్నాను. జాలేసింది, ఇంత తిండి పెడితే పడి ఉంటాడు కదా, నేనే తీసుకొచ్చాను. రా నాయన. అబ్బో, ఇప్పటికే ఇల్లు, ఇంట్లో అమ్మ, ఇంటి చుట్టూ గోడలు, ఇరుగు పొరుగు అంతా సీరియస్. మహా సీరియస్. ఎందుకు? నేను పెళ్లి చేసుకోవటం లేదని. చేసుకోండి. సరేగాని రాధ, నువ్వు ఒక్కసారి అమ్మకి కనిపించాలి, ఆమెను మెప్పించాలి. అంటే? అంటే అమ్మకి నువ్వు నచ్చాలి. నచ్చకపోతే? ఆమెకి నచ్చిన పిల్లతో నాకు పెళ్లి అవుతుంది. మరి నేను? అమ్మకి నచ్చిన పిల్లని పెళ్ళాడతాను, నాకు నచ్చిన నిన్ను ప్రేమిస్తాను. ఆనంద్, ఏమిటి నువ్వు అనేది? పోనీ, నిన్ను పెళ్ళాడతాను, ఆ పిల్లని ప్రేమిస్తాను. చాలా చేశారు కానీ వెళ్ళండి. రాధా, చివరి మాట చెప్తున్నా, నిన్నే పెళ్ళాడతాను, నిన్నే ప్రేమిస్తాను, సరేనా? నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో, నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో.
నీవు చూసే చూపులో.